నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించు భగవద్గీత బాలవికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేయడానికి ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం. గురువుగారు నమస్కారం అండి. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేశారు. ముందుగా వారందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? సరే, ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? దీక్ష. దీక్ష, దీక్ష, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? 1వ అధ్యాయం 30వ శ్లోకాన్ని చెప్పబోతున్నా. 1వ అధ్యాయం నుండి 30వ శ్లోకాన్ని చెప్పబోతున్నావు. మరి చెప్తావా? గాంధీవం సంసతే హస్తాత్ తప్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చమే మనః. దీక్ష, శ్లోకాన్ని బాగా చెప్పావు. నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థం తెలుసా నీకు? తెలియదు. తెలియదా? అయితే గురువుగారి ద్వారా తెలుసుకుందామా? సరే, వెళ్ళి కూర్చో. మాతృదేవోభవ నిదుర పొమ్మన్నను నిముషం కూడా నిదుర బోధి ప్రేమ నిత్యమే ప్రేమ. నిదుర పొమ్మన్నను నిముషం కూడా నిదుర పోది ప్రేమ నిత్యమీ ప్రేమ. చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ. చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ. కదిలించుని ప్రేమ కదలది ప్రేమం కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. కదిలించుని ప్రేమ కదలది ప్రేమ కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ. ఈ కాలు జారునంచు ఏడ్చుని ప్రేమ. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీయ. అమ్మాయి చదివిన శ్లోకం 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలో. మనం విషాదంలో ఉన్నప్పుడే ఎవరైనా 4 ముక్కలు చెబితే బాగుండి అనిపిస్తుంది. సంతోషం ఉంటే 4 గురితో పంచుకుంటే పెరుగుతుంది, విషాదం ఉంటే 4 గురితో పంచుకుంటే తగ్గుతుంది. ఎందుకని ఆ పంచుకున్న వాళ్ళు దానికి పరిష్కారం చెప్పడము, లేకపోతే ఇలా చాలామంది ఇళ్లలో జరుగుతూ ఉంటుంది మామూలే అండము, ఏదో ఒక రకంగా మనకు ఒక ఓదార్పు మాట చెబుతారు. అటువంటి వాళ్ళతోనే మనం పంచుకుంటాం కదా, మా బాగా జరిగింది అనే వాళ్ళతో ఎందుకు పంచుకుంటాం? ఇది అర్జున విషాద యోగం. అర్జునుడికి ఎటువంటి విషాదం కలిగింది అంటే, ఎదురుగా ఆయన బంధువర్గం అంతా ఉన్నారు, ముఖ్యంగా భీష్మాచార్యులను చూస్తే ఆయన తట్టుకోలేకపోయాడు. భయంతో కాదు, బాధతో. భయం ఆయనకేం లేదు, అదే భీష్మాచార్యుని ఆయన ఉత్తర గోగ్రహణంలో జయించాడు, ఇంకొకటి ఉన్న సందర్భాలు జయించాడు, అది పెద్ద విషయం కాదు. అర్జునుడికి భయం కలగలేదు, బాధ కలిగింది. ఎందుకంటే చిన్నప్పుడు పాండవులు కౌరవులు అందరూ చిన్నపిల్లలుగా ఆడుకుంటూ ఉంటే వాళ్ళు మట్టిలో ఆడుకుంటున్నా సరే భీష్ముడి దగ్గరికి వెళ్తే అందరినీ దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడేవాడు. నేను మట్టి బట్టలతో ఉన్నా సరే నన్ను తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రేమగా చూసావయ్యా, ముద్దుగా మాట్లాడావు, బ్రహ్మచారివి, పెళ్ళం పిల్లలు లేరు, తోడు నీడ లేరు, నీతో నేను యుద్ధం చేయనా, నిన్ను చంపనా ఈ యుద్ధంలో. మరి యుద్ధం చేసేది అందుకే కదా, అంతిమంగా నిన్ను చంపి నేను సాధించేది ఏమిటి, అది చంపడం సాధ్యమా కాదా అని పక్కనట్టు అసలు విషయం. పైగా ద్రోణాచార్యుడు భీష్ముడి కంటే ఎక్కువ ఈయనకి, ఎందుకంటే విలు విద్య నేర్పింది ఆయన. గురువుని ఎవరైనా చంపుతారా ఎంత యుద్ధం వస్తే మాత్రం? గురువుని ఎవరైనా చంపుతారా? అందుకే ద్రోణాచార్యులకి పాప ఆ దివ్య దృష్టి ఏముందో కానీ ఆ బ్రాహ్మణుడికి ఆయన విలు విద్య నేర్పాక అర్జునుడితో ఏమన్నాడు అంటే, అర్జున ఒక మాట గుర్తుపెట్టుకో, నా దగ్గర నీ విద్యలు నేర్చుకున్నావు, ఎప్పుడైనా నాతో యుద్ధం చేయాల్సి వస్తే చేస్తావా అన్నాడు. నేను చేయనండి అన్నాడు. నేను చేయనండి, అసలు ఆ మాట వినడానికి నాకు భయంగా ఉంది, నేను చేయనండి ఎందుకు చేస్తా. అలా కాదయ్యా, క్షత్రియుడివి ఒక్కోసారి చేయాల్సి వస్తుంది.
నేనో పక్షంలో నువ్వో పక్షంలో ఉండొచ్చు, చేయడం మానేస్తావా? అంచేత ఒక షరతు పెట్టుకో, నేనే కోరుతున్నాను, నేను బాణం వేస్తే కానీ నువ్వు వేయొద్దన్నాడు. అంటే ఆయన శిష్యుడు ఇంత పొగరబోతూ గురువు ఏమీ అనకుండానే వెళ్ళి కొట్టాడు అనే అప్రతిష్ట నాకు వద్దయ్యా. అంచేత నువ్వు నేను యుద్ధం చేయాల్సి వచ్చినా నేను బాణం వేశాకే నువ్వు వెయ్యి అన్నాడు. అలాగేనండి అన్నాడు. అర్జునుడు ఎంత ఉత్తమ శిష్యుడు అంటే ఆ నిబంధనని 3-4 సార్లు ద్రోణాచార్యులతో యుద్ధం వచ్చినా సరే ఎప్పుడు తప్పలేదు. ఉత్తర గోగ్రహణం సహా అనేక సందర్భాలు, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో సహా ఆయన బాణాలు వేసి అర్జునుడి కాళ్ళు వేళ్ళు తూట్లు పడిపోయేలా చేశాకే ఆయన బాణం వేశాడు. ఏమిటయ్యాలో చూస్తూ ఊరుకున్నామని సారథి స్థానంలో ఉన్నవాళ్ళు అన్నా సరే అంతే చేశాడు. కుదరదు, నా గురువు కొట్టనియండి అన్నాడు. అంతే, చిన్నప్పుడు చదువు రాకపోతే కొట్టలేదు అలాగే కొడతారంతే అన్నాడు. అటువంటి గురువుతో ఇవాడు యుద్ధం చేయాలంటే అర్జునుడి పరిస్థితి ఎలా ఉంటుందండి? అదే నిరాశ, నిస్పృహ, ఇంగ్లీష్లో డెస్పరేటివ్ మోడ్ అంటారు. ఇది ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో ఈ శ్లోకం చెబుతుంది మనకి. గాండీవం శ్రంసతే హస్తాత్వక్చైవ పరిదక్ష్యతే నచ శక్నోం వ్యవస్థాతుం భ్రమతీవచమే మనక అని తన బాధని కృష్ణుడితో తెలియజేశాడు. ఇది ఏదో నాకు తెలియదు కానీ బావా లోపల దహించేస్తుంది. అత్వక్చైవ పరిదక్ష్యతే, ఒంట్లో లోపల మంటలు వచ్చేస్తున్నాయి. అక్కడేమీ అగ్ని లేదు కానీ లోపల మంటలు. బయట మంటలు తట్టుకోవచ్చు, ఫైర్ ఇంజిన్ వాడిని పిలుస్తాం, లోపల మంటలకు ఎవరిని పిలుస్తాం? లోపల గుండెల్లో బాధ కలిగినప్పుడు అది బాధ కాదు, కేవలం మంటే. అది కాసేపటికి మంటగా మారుతుంది, గుండె దహించుకుపోతూ ఉంటుంది. ఆ దుఃఖం తట్టుకోవడం కష్టం, అదేదో నీళ్లు జల్లితే పోయేది కాదు. దానికి తగిన ఉపశమన వాక్యాలు పడాలి. ఆ వాక్యాలు పెద్దవాళ్ళు ఉంటే, ముఖ్యంగా తల్లి తండ్రి ఉంటే చేస్తారు ఆ పని. ఎవరు భయవాళ్ళు ఎవరు చేస్తారు? మరి ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా నీవే తల్లి తండ్రి, నీవేనా తోడు, నీడే నిజముఖ కృష్ణ, అన్నీ ఆయనే. అందుకని ఆయన ప్రార్థిస్తున్నాడు, గాండీవం శ్రంసతే హస్తాత్, గాండీవం మే హస్తాత్ శ్రంసతే. గాండీవం అనే ధనుస్సు నా చేతిలోంచి జారిపోతుంది, నేను పట్టుకోలేకపోతున్నాను. గాండీవాన్ని అర్జునుడు తప్ప మరొకడు ధరించలేరు, అంత గొప్పది. అగ్నిదేవుడు ఇచ్చినటువంటి ధనుస్సు అది, అది ఆయనే ధరించగలడు. మరొకరు ధరిస్తే అది వాళ్ళ కింద పడిపోతారు. అటువంటిది నేనే పట్టుకోలేకపోతున్నాను. త్వక్చైవ పరిదక్ష్యతే, త్వక్ అంటే చర్మం, నా చర్మం ఎందుకో తెలియదు కానీ పరిదక్ష్యతే మండిపోతుంది, ఏమీ లేకుండానే మండిపోతుంది. లోపల నుంచి మంటలు వచ్చేస్తున్నాయి. అంతేకాదు, నచ శక్నోమి అవస్థాతుం, అవస్థాతుం చ అపి నశక్నోమి, అసలు నిలబడలేకపోతున్నాను నేను. అవస్థాతురం అంటే నిలబడడం, నిలబడలేకపోతున్నాను నేను. మే మనహ అపి భ్రమతి, నా మనస్సు కూడా గిరగిరగిరగిరగిర తిరుగుతోంది. మురిచిపోయిన వాడు మనసులో ఉంది, కాసేపటికి మురిచిపోయినా ఆశ్చర్యపోవక్కల. ఇంకా మాట్లాడే స్థితిలో ఉన్నాను కాబట్టి నీకు చెబుతున్నాను ఈ విషయం, లేకపోతే నేను చెప్పలేనేమో, పడిపోతానేమో కింద అన్నట్టుగా ఉన్నాడు. అంత విషాదంలో పడ్డాడు. అందుకే ఈ యోగానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు. మన జీవితాల్లో కూడా మనకి చాలామందికి ఇటువంటి విషాద యోగాలు ఎదురవుతాయి. ఎదురు కాకూడదు, కావాలని మనం కోరుకోము. కానీ మనం కోరుకున్నట్టుగా జీవితం ఉండదుగా. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచిగానే అనుకోవడమే మనిషి పని అన్నారు పూర్వకవులు. మనం అనుకున్నట్టుగా ఉండదు జీవితం. ఇది వచ్చే ప్రమాదాన్ని మనం ఊహించాలి, అందుకే దాన్ని ప్రమాదం అంటారు. ప్రమాదం అంటే మనం ఊహించేది కాదు. ఇటువంటి ప్రమాదాలు ఆర్థికంగా మానసికంగా వస్తాయి. ఆర్థికమైన సంపదకు మనకున్న కోట్లు ఆస్తి ఒక్క దెబ్బలో పోతుంది. ఒక్క దెబ్బలో ఏదో చేయకుండా వ్యాపారం చేస్తాం, అప్పులు పాలవుతాం, మొత్తం పట్టుకుపోతారు. భార్యాభర్త భిక్షాట చెప్పబట్టుకోవాలి. అటువంటిప్పుడు ఇటువంటి స్థితిలోనే ఉంటాం మనం. అప్పుడు మనిషికి శరణ్యం భగవద్గీత. ఈ ఒక్క శ్లోకమే నిజానికి మొత్తం 700 శ్లోకాలు భగవద్గీత చెప్పడానికి అవకాశాన్ని ఇచ్చింది. అంటే జీవితంలో విషాదం రావడం ఎటువంటిది, కష్టం రావడం ఎటువంటిది అంటే భగవద్ దర్శనం పొందడానికి, జ్ఞానం పొందడానికి ఒక గొప్ప అవకాశం. కష్టం వచ్చినా సరే డీలా పడకూడదు. మన ఇంట్లో ఉండే పూజామందిరంలోకి వెళ్ళి అర్జునుడు కృష్ణుడిని ప్రార్థించినట్టే మనం అమ్మవారి కాళ్ళ మీద పడి, అమ్మా నన్ను కాపాడు తల్లి, లేకపోతే నాకు గుండె మండిపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, అమ్మవారిని కానీ, రాముడిని కానీ, కృష్ణుడిని కానీ, ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్నే కాళ్ళు పట్టుకుని మనం ప్రార్థిస్తే 24 గంటల్లో సమస్య పరిష్కారం అయిపోతుంది. అది భగవద్గీత ఇచ్చేటువంటి ఒక హామీ అన్నమాట. దుఃఖానికి చింతించకుండా భగవంతుని ఆశ్రయించాలని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? హంసహృదయ మేడం. మరి హంసహృదయ్, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నా? 18వ అధ్యాయము 56వ శ్లోకము. 18వ అధ్యాయం 56వ శ్లోకం మరి చెప్తావమ్మా. సర్వకర్మాణ్యపి సదా కుర్వాను మద్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం.
హంస హృదయ్, గురువు గారు బాగుందని చెప్పేశారు. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన శ్లోకానికి భావాన్ని అర్థాన్ని తెలుసుకుందామా? మరి వెళ్ళి కూర్చోమా. అబ్బాయి చదివిన శ్లోకం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో. ఇక్కడ ఆ యోగానికి ఆ పేరు పెట్టడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. మోక్షము అంటే పూర్తి జ్ఞాన మార్గంలో ఉండి చేసే పనులు చేస్తూనే, చేయవలసిన పనులేవో చేస్తూనే, ఆ ఫలితం మీద దృష్టి పెట్టకుండా అనాసక్తంగా అసంసక్తంగా ఊరికే రాసుకోకుండా పోసుకోకుండా నిమిత్త మాత్రంగా చేయడం, అలా చేస్తే మోక్ష స్థితిలో ఉన్నట్టే, అది మోక్షం. మరి సన్యాసం ఏమిటి అంటే అసలు పనే చేయకుండా ఉండడం. ఎందుకు మళ్ళీ చేయడం, దాన్ని ఏదో దృష్టి పెట్టద్దండం, ఫలితం కోరద్దండం, ఇది చేశాక అది వీలవుతుందా? అందుకని మొత్తమే వదిలేస్తే పోలా, ఆ మొత్తమే వదిలేయడానికి సన్యాసం అంటారు. దాన్ని చేస్తూనే దాని గురించి ఊరికే వెర్రితాపత్రయం పడకుండా నిమిత్తం మాత్రంగా చేయడానికి మోక్షం అంటారు. అంచేత మోక్ష సన్యాస యోగము అంటే మోక్షమా సన్యాసమా ఏదో ఒకటి తెలిసే యోగం అన్నమాట. దాంతోనే మొత్తం భగవద్గీత అయిపోతుంది. అందుకోసమే ఇది పూర్వం అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ఇది చెబుతున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అసలు పనే మొత్తం మానేయాలా, లేదు పని చేస్తూ దృష్టి భగవంతుడి మీద పెట్టి చెయ్యాలి? దృష్టి భగవంతుడి మీద పెట్టి చేయడం పని సాధ్యమేనా అండి? ఎలా చేస్తావు చెప్పు. మనం చేస్తున్న పనులన్నీ భగవంతుడే చేస్తున్నట్టు అనుకో. అంతే కదా, నువ్వు ఇప్పుడు శ్లోకం చెప్పాలి. నువ్వు లోపల లోపల భగవంతుడు చేస్తున్నాడు భగవంతుడు చేస్తున్నాడని మనసులో అనుకున్నావు అనుకో, శ్లోకం గుర్తుంటుందా? మర్చిపోతావా? మరి ఎలాగా, మంచి మాట చెప్పు. సమాధానం బాగానే ఉంది, కానీ దాన్ని ఇంకాస్త లోతుగా చర్చిస్తే అసలు సమాధానం వస్తుంది. దృష్టి భగవంతుడి మీద పెట్టి చేయడం అంటే అతను ఏమంటున్నాడు అంటే, మనం చేస్తున్న పనులన్నీ భగవంతుడే చేస్తున్నాడు అని భావించడం. అంతే కదా, భావించాలంటే మనస్సేనా, ఆలోచనైనా, అలా భావిస్తూ ఉండాలి కదా. ఇప్పుడు నేను చెబుతున్నాను, దేవుడే చెబుతున్నాడు, దేవుడే చెబుతున్నాడు, దేవుడే చెబుతున్నాడు అని లోపల నేను భావించాను అనుకో, ఈ చెప్పే మాటలు మర్చిపోతాను. నా దృష్టి ఈ మాటల మీదే ఉండాలి. దేవుడే చెబుతున్నాడు, వెనకాల ఎవరో చెబుతున్నారు, నేను చెప్పగలనా లేదా, అసలు ఏ ఆలోచన ఉండకూడదు. నా దృష్టి అంతా ఈ మాటల మీద ఉంటేనే నేను చెప్పగలను. మరి అది ఎలా అవుతుంది? దేవుడి మీద దృష్టి పెట్టినట్టు ఎలా అవుతుంది? ప్రతి పని అలా సాధ్యం కాదు, కానీ స్థూలంగా మనకి ఉండవలసిన దృష్టి ఏమిటంటే, ఈ పని వల్ల నాకు ప్రత్యేకించి ఫలితం నేనేమి ఆశించడం లేదు. అది లేకుండా పని మీద దృష్టి పెట్టాలి. నేను మాటలు చెబుతున్నప్పుడు మాటల మీదే దృష్టి పెట్టాలి. మీరు కంప్యూటర్ మీద ఏదో పని చేస్తున్నారు, పూర్తిగా దాని మీదే దృష్టి పెట్టండి. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టు, ఫలితం మీద దృష్టి పెట్టకు. అది భగవంతుని మీద దృష్టి పెట్టమండి. అన్ని పనులు భగవంతుడివే కదా, మరి అటువంటి నువ్వు ప్రత్యేకించి భగవంతుని మీద దృష్టి పెట్టడం ఏమిటి? మనసులో కుష్ఠుని ఊహించుకుంటూ, కుష్ఠుని ఊహించుకుంటూ నువ్వు మిషన్ కుట్టావనుకో, మిషన్ కిందకి వేలెళ్ళిపోతుంది. నువ్వు ఏం ఊహించు, అక్కడ చూస్తూ ఉండు, ఆ మిషన్ చూస్తూ ఉండు, సూది ఎలా దిగుతుందో చూస్తూ ఉండు, మిషన్ ఎలా అద్దని జాగ్రత్త కొట్టు. ఆ మిషను ఆయనే, ఆ కుట్టేవాడు ఆయనే, ఆ బట్ట ఆయనే, సూది ఆయనే. అటువంటి ఇప్పుడు నీ దృష్టి అంతా ఏమవుతుంది? ఆయన మీద పెట్టినట్టే. అంచేది ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టితే ఏకాగ్రంగా అది భగవంతుడి మీద పెట్టినట్టే. మనం దృష్టి మార్చాల్సిన పనే లేదు. పైగా కొన్ని పనులు లోకంలో ఎలా ఉంటాయి అంటే, అంత ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేయక్కలేదేమో. ఉదాహరణకి ఇల్లు చూడవే, ఇంకా ఊహో కళ్ళద్దాలు పెట్టుకుని చూడక్కర్లేదు, రోజు ఊడిచే ఇల్లు ఏమిటి చూస్తావు, అంతే కదా. అటువంటిప్పుడు మనసులో నమ శివాయ నమో నారాయణాయ ఓ నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమః అని ఏదో ఓ పాట పాడుతున్నావో, నామో స్మరిస్తున్నో చేసామనుకో, ఆ చీపురతో చేసేది నువ్వు ఇల్లు ఊడిచినట్టు కాదు, దేవాలయం ఊడిచినట్టు లెక్క. ఇల్లు దేవాలయమే, మళ్ళీ దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఊడుస్తారు చాలామంది. అంచేతని ఈ చిన్న చిన్న పనులు చేసి ఇంట్లో బట్టలు మడతెడుతున్నారు, ఇస్త్రీ చేసిన బట్టలు లోపల బీరువాలో పెట్టుకోవాలి, లేదా ఉతికిన బట్టలు మడతెట్టుకోవాలి. అప్పుడు నామస్మరణ చేయడానికి ఏముంది, ఏం చేస్తావు అంత శ్రద్ధగా, ఏముంది మడతెట్టడానికి అక్కడ. అటువంటిప్పుడు అలా చేస్తూ ఉంటే ఆ దృష్టి భగవంతుడి మీద పెట్టడం అనేది మనకు అలవాటు అవుతుంది. రామకృష్ణ పరమహంస చెబుతారు చక్కని ఉదాహరణ, అది శ్లోకానికి భావన లేదని చెప్పాలంటే, సర్వకర్మాణ్యపి చెప్పి సదా కుర్వాణ, అన్ని పనులు అస్తమాను చేస్తున్నప్పటికీ, మద్వ్యపాశ్రయ నన్ను ఎవరు ఆశ్రయించి ఉంటారో, మత్ప్రసాదాత్ నా అనుగ్రహం కారణంగా, శాశ్వతం అవ్యయం పదం అవాప్నోతి, వాళ్ళు శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారు నా అనుగ్రహం వల్ల. కొన్ని కొన్ని ముఖ్యులు ఇప్పుడు నాలాగే ఇప్పుడు మాట్లాడాలి, లేకపోతే మీలాగే ఏదో పరీక్షకు తయారవ్వాలి. మీరు మనసులో భగవద్ధ్యానం చేస్తూ పరీక్షకు తయారవ్వలేరు. ఆ వస్తువు ఆ సబ్జెక్ట్ ఏది ఉందో అది బాగా చదవాలి, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అటువంటిప్పుడు కుదిరే పని కాదు. అటువంటిప్పుడు ఏం చేయాలి, చదువుతున్న సబ్జెక్టు మాత్రం ఆయన కాదా, అదేమన్నా ఆయనకు వ్యతిరేకమా? ఈ చదివే గణితము భౌతిక శాస్త్రం ఏదైనా ఆయనదే కదా అని చెప్పి ఆ భావన ఉంటే
సరిపోతుంది, అప్పుడు ఖచ్చితంగా అతనికి మంచి స్థానాన్ని నేను ఇస్తాను అన్నాడు. అది తాత్పర్యం. మనం చేస్తున్నటువంటి పనిని భగవంతుని స్వరూపంగా భావించాలని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తరువాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రమ్మా. నీ పేరేంటమ్మా? చాతుర్య. చాతుర్య, చాతుర్య నువ్వు ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నా? 2వ అధ్యాయం నుండి 15వ శ్లోకం చెప్పబోతున్నా. 2వ అధ్యాయం 15వ శ్లోకం మరి చెప్తావా? యం హి నభ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం తీరం సోమృతత్వాయ కల్పతే. చాతుర్య, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని తెలుసుకుందామా? మరి వెళ్ళి అమ్మాయి చదివిన శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో. మనం చిన్న చిన్న విషయాల్లో కాస్త సహనం అనేది అలవాటు చేసుకుంటే జీవితంలో పెద్ద పెద్ద విషయాలు సాధించగలుగుతాం, పెద్ద పెద్ద విజయాలు సాధించగలుగుతాం. ఇవాళ చాలామంది యువతరంలో కనబడకుండా పోతున్నది ఈ సహనమే. దానికి పరిష్కారం ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఇదే అధ్యాయంలో దీనికంటే ముందు శీతోష్ణాలు సుఖదుఖాలు అన్నీ కాస్త తేలిగ్గా భావించాలని చెప్పాడు. అందుకే యంహి అని మొదలుపెట్టాడు. యం హిన వ్యధయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం ధీరం న వ్యధయంతి ఏతే పురుషర్షభ. ఈ శీతోష్ణాలు జయాపజయాలు మానావమానాలు అనేవి ఎవరిని కదిలించలేవు అంటున్నాడు. శీతోష్ణాలంటే చలి వేడి. శీతోష్ణాలు తట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎలా తట్టుకోవాలి? వేసవకాలం ఏసీ లేకుండా ఎలా ఉంటాం? ఎండలో ఏసీ వేసుకుంటారు కదా, వేసుకోవాలి. కానీ ఎంత వేసుకోవాలి? ఏసీ 24 తక్కువ పెట్టామంటే మనం దెబ్బతింటున్నట్టు లెక్క. ఎంత ఎండైనా ఉండని బయట 24 కంటే తగ్గించకూడదు టెంపరేచర్. 20 పెట్టి 18 పెట్టి 16 పెట్టామనుకో, బాగా అలవాటు పడిపోయి మనం ఆ చలికి బయట తిరగలేము అసలు. పొరపాటున ఎండలోకి వెళ్ళామంటే పొక్కులు వచ్చేస్తాయి. ఇక అదొక వ్యాధి అయిపోతుంది. పైగా అంత చలి మంచిది కూడా కాదు శరీరానికి. ఇంకోటి చెబుతున్నా, మీరు విద్యార్థులు కాబట్టి ఏసీలో ఎక్కువగా ఉండే విద్యార్థులకు జ్ఞాపక శక్తి నశిస్తుంది. బుర్ర ఎప్పుడూ చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండాలంటే వేడిగా ఉండాలి. వేడిగా ఉండాలంటే పెనం మీద పెట్టి కలిచకూడదు. వేడంటే అది కాదు, కొంచెం కాస్త సూర్యకిరణాలు తగులుతూ ఉండాలి. లేకపోతే పొద్దున్న వేసవికాలం కూడా పొద్దున్న 9 వరకు కాస్త ఎండలో తిరగాలి. 9 వరకు పనినింటి కాదు. చలికాలం అయితే 9 దాటినే తిరగచ్చు. ఇదే శీతోష్ణాలు తట్టుకోవడం. అలాగే ఈ వేడి తట్టుకున్నట్టే చలి కూడా, చలికాలం ఉంటుంది కాస్త చలి వస్తుంది, వెంటనే హీటర్ కోను అక్కర్లేదు. హీటర్ ఎందుకమ్మా? ఈ దేశంలో హీటర్ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ వేసవకాలం. ఇక్కడ ఇన్ని కాల వర్షాలు విపరీతం, చలి విపరీతం అంత ఉండదు అంటారు. కానీ వేసవకాలమే మనకు విపరీతం. అందుకని ఇలాగ మన దేశానికి తగినట్టుగా మనం ఉండాలి. చలికి తట్టుకోవాలి, వేడికి తట్టుకోవాలి. చలి ఇలా వెయ్యగానే 16 దుప్పట్లు కప్పేయకూడదు, కసేపు ఆగాలి. అలాగే వేడైనా అంతే. యంహిన వ్యధయం చేతే పురుషం పురుషర్షభ. మనుషులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున, ఏ మనిషినైతే ఈ శీతోష్ణాలు సుఖదుఖాలు మానావమానాలు జయాపజయాలు నిందాస్తుతులు ఎక్కువగా బాధించలేవో వాణ్ణి నేను కాపాడతాను. ఎందుకంటే ముందు ఈ మాత్రం సహనం మనం అలవాటు చేసుకోవాలి. దానికే సహనం ఉండాలి. అలాగే ఒక పని చేసి మీరు పరీక్ష రాశారు, ఫలితాల కోసం మీరు వార్షిక పరీక్షలు అయిపోయాక ఎదురు చూస్తున్నారా లేదా? ఎన్నాళ్ళు నెలలు పైగా చూస్తారు. కానీ మనకు విద్యాలయాల్లో వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటంటే ప్రతి పరీక్షకి ఇలా ఉండదండి. పొద్దున్న పరీక్ష పెట్టి మధ్యాహ్నం ఫలితం చెప్పేస్తున్నారు, అది ప్రమాదం. ఈ పరీక్షలు కాబట్టి ఇలా ఉంటాయి. జీవితంలో ఇలా ఆలోచించకూడదు మనం. ఒక్కొక్క దానికోసం 6 నెలలు కాదమ్మా, 60 ఏళ్ళు ఆగాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. 60 ఏళ్ళు ఆగితేగా నాకు తెలియదు. ఆ మనిషి సరవడం. ఒక్కొక్కరిని సరి చేయాలని ఒక తల్లి తండ్రి 25 ఏళ్ళు 25 ఏళ్ళు నానా యాతన పడతారమ్మా, వాడు సరవడం. విచిత్రం, పెళ్ళయ్యాక సరిపోతాడు అసలుకి అక్కడ ఉందన్నమాట. మనం ఏం చేస్తాం? ఇప్పుడు అక్కడికైనా సంతోషించినవి ఫోన్లే, సరే అయ్యాడు కదా, మనకు కావలసింది అదే కదా. అందుకని ఇంతకాలం మా మాట వినలేదు, ఆవిడ మాట వినలేదు. ఎవరి మాట వింటే ఏముందమ్మా, వాడు సరే అయ్యాడు కదా. ఇలా ఆలోచించడం ఎంత జీవితం? 25 ఏళ్ళ పాటు మనం సరి చేయలేకపోతున్నాం. 25 నిమిషాల్లో ఫలితం ఎలా వస్తుందండి? ఇలాగ ఎవరైతే సమంగా తీసుకుని సహనంగా ఉండి శీతోష్ణాలు సుఖదుఖాలు జయాపజయాలు నిందాస్తుతులు అన్నీ భరించగలుగుతారో, యంహిన వ్యధయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం. దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా భావించడం. సమానంగా భావించడం అంటే ఏమిటో తెలుసా? అసలు భావించకుండా ఉండడం. నువ్వు భావించడం అంటూ మొదలుపెట్టాక సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా ఎలా భావిస్తావండి? అసలు భావించకుండా ఉండడం అంటే ఏమిటి? సుఖం వచ్చింది యా అని గంతులు ఇక వద్దు, అంత వద్దు, వచ్చిందని చెప్పి ఎవరన్నా నీకు బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అంటే అవునండి వస్తుంది, దానికి ఏముంది, అస్తమానం వస్తుందా అన్నారు అంతే.
నాకే వచ్చింది, ఇంకెవరికి రాలేదు, ఏమే ఇంత వద్దు ఇంకా. అందుకే ఇది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున మళ్ళీ రాకపోతే లోపలికి వెళ్ళిపోవడమే కిందకి. అలాగే దుఃఖం వచ్చింది, ఒకవేళ అదే ర్యాంకు అనుకున్నదేవో, ఒక మార్కులను రెండు మార్కులు తేడాలో ఉన్నది, నువ్వు వస్తుంది అనుకున్నావు రాలేదు కదా అంటే అనుకున్నవన్నీ అవుతాయా, ఇంకోసారి వస్తుంది ఏంటట అనాలంతే అయిపోయింది. ఇదే తీసుకోకపోవడం అంటే, నువ్వు మనసులో కంటూ తీసుకున్నాక సుఖం సుఖంలాగే ఉంటుంది, దుఃఖం దుఃఖంలాగే ఉంటుంది. దాన్ని ఇలాగ దీన్ని అలాగే ఎలా తీసుకుంటారండి, దీన్ని ఎలాగో అలాగే తీసుకుంటా. అసలు తీసుకోకుండా ఉంటే ఏ గొడవ లేదు. ఆ రెండింటిని అక్కడే వదిలేయడం మంచిది, వచ్చింది వేడు, ఇది వచ్చింది రేపు ఇంకోటి వస్తుంది ఏమిటట. సహా అమృతత్వాయ కల్పతే, వాడు జీవితంలో అమృతానందాన్ని పొందుతాడు, ఎక్కడో మోక్షం పొందక్కర్లేదు, ఇక్కడే పొందుతాడు. అంచేత ముందు ఈ శీతోష్ణాలని, సుఖదుఖాలని, మానావమానాలని, ఈ మందలింపులు అవి వచ్చే వాటిని సమానంగా తీసుకోవడం, అంటే వీలైనంత వరకు వాటిని ఎక్కడికెక్కడ వదిలేసి మన పనులు ఏవో మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది అభ్యాసం చేయాలి. అలా చేస్తే అమృతానందాన్ని మనం పొందగలుగుతాం, అది విషయం. శీతోష్ణాలను, సుఖదుఖాలను సమానంగా తీసుకున్న వారు ఆనందంగా జీవించగలుగుతారని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే అక్కడికి రమ్మా. నీ పేరేంటమ్మా? మోక్షిత్ సాయి. మోక్షిత్ సాయి. మోక్షిత్ సాయి, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? 7వ అధ్యాయం 7వ శ్లోకం. 7వ అధ్యాయం నుండి 7వ శ్లోకం చెప్పబోతున్నావు, మరి చెప్తావమ్మా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సాయి, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందాం, వెళ్ళి కూర్చోమ్మా. అబ్బాయి చదివిన శ్లోకం 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ అని భగవంతుడు ఈ విశ్వమంతా తనలో ఎలా ఉందో ఒక తేలికైన ఉదాహరణ ద్వారా నిరూపణ చేస్తున్నాడు. మీ మెడలో ఒక దండు ఉంది, అందులో ఎన్ని పూసలు ఉన్నాయో 7 పూసలు ఉన్నాయి. ఇంకా ఇదేమో హారం, ఆ పూసలను దాంట్లోంచి వేరు చేయడం వీలు కాదు. కానీ మామూలుగా పూసల దండలు ఉంటాయి, తులసి మాలలో అవన్నీ, లోపల దారం వేరుగా ఉంటుంది, ఈ పూసలు వేరుగా ఉంటాయి. తీసేసుకోవడం, ఒకసారి పూసలు తీసి వేరే పూసలు పెడతారు, మళ్ళీ మారుస్తారు, చేస్తారు. అలా పూసలు పైకి కనపడుతూ ఉంటాయి, దారం పైకి కనపడదు. అలాగే జగత్తు పైకి కనపడుతూ ఉంటుంది, భగవంతుడు పైకి కనపడదు. అంత మాత్రం చేత లేడనుకోకూడదు. ఒట్టి పూసల దండలో పూసలే కనపడతాయి, మన దారం కనపడుతుందా? దారం కనపడితే ఎక్కడైనా అంత పొడుగు దారం అలా కనపడకూడదు, ఇంకో పూసకు వచ్చామంటారు. అంతేకాదు, మరి వేసుకున్నది పూసల దండ కానీ దారం దండ కాదుగా. అందుకని పూసలు కనపడితే ఎక్కడైనా అవి పూస కనపడుతున్నాయి, బాగుండలేదు, దారం ఇంకో 2 పూసలకు వచ్చండి, ఏం కరువు అయిందా అంట. అంతేనా? బానీ పూసల దండ అంటున్నాం కానీ మనం దారం పేరేనా చెప్పట్లేదు. అలాగే విశ్వం, విశ్వం జగత్తు, నువ్వు నేను నేను పేర్లు చెబుతున్నాం కానీ ఇవన్నీ పూసలైతే వీటికి మూలమైన దారమే ఆయన, దామోదరుడే దారం. పైగా దామం అంటే దారం అని దండ అని అర్థాలు ఉన్నాయి. అందుకే ఆయనే మూలం. ఆయనలో ఇవన్నీ ఎలా ఉన్నాయట? మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ప్రోతం అంటే గుచ్చబడింది అని అర్థం. అందుకని నాయందు ఇవన్నీ కూడా గుచ్చబడ్డాయి, చేర్చబడ్డాయి, పేర్చబడ్డాయి. ఎలాగా? సూత్రే మణిగణాయవ. సూత్రానికి పూసలు గుచ్చినట్టుగానే మణులు గుచ్చేవారు కదా, ఆ మణులు గుచ్చడంలో పూర్వం మన దగ్గర ఒక చక్కని కథ ఉంది. అసలు ఆ సూక్ష్మ బుద్ధి, ఒక రాజుగారు ఒక ఇలా మణిహారాన్ని తయారు చేశాడు, తయారు చేసి ఇమ్మన్నారు. ఆ మణికి చాలా సన్న రంధ్రం చేశాడు, ఆ చేసేటువంటి స్వర్ణకారుడు చాలా సన్న రంధ్రం చేశాడు. అందులోంచి ఈ దారం పంపించాలంటే చాలా కష్టంగా ఉంది, ఎంత ప్రయత్నం చేసినా అది వెళ్ళడం లేదు. చివరికి ఎలా పంపాలి, మరీ సన్న రంధ్రం చేసి ఇంకొంచెం పెద్ద రంధ్రం చేస్తామంటే ఆ మణి అలాగే ఉంది, మరి ఇంకొంచెం పెద్ద చేస్తే అది పగిలిపోతుంది. అంతే రంధ్రం ఉండాలి, అందులోంచి దారం పంపించాలి. కానీ ఎంత ప్రయత్నించినా దారం మధ్యలోకి వెళ్ళి ఆగిపోతుంది, ఉండడం లేదు, అది వెళ్ళడం లేదు. దానికి అతను ఆలోచించి 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 బుర్రకి పదును పెట్టాడు. ఎందుకంటే తెల్లారితే హారం ఇవ్వాలి రాజుగారికి. ఆ రాజులు ఎలా ఉండేవారంటే ఆగ్రహించిన పట్టుకోలో అనుగ్రహించిన పట్టుకోలో ఆ సమయానికి హారం ఇవ్వకపోతే రాణిగారికి కోపం వస్తుంది, రాజుగారికి కాదు. రాణిగారికి కోపం వస్తే రాజుగారికి కోపం వస్తుంది, ఆ పైన ఏం జరుగుతుందో తెలియదు. అందుకే నేను తెల్లారితే ఇది చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, అప్పుడే ఒక్కోసారి ఒత్తిడి, మనస్సు మీద ఒత్తిడి ఎలా ఉంటుందంటే ఉపాయాన్ని కలిగిస్తుంది. మనం ఆధునిక కాలంలో కూడా ఒత్తిడిని అలా ఉపయోగించుకోవాలి. ఆ ఒత్తిడి ఉంటే కొంచెం పనిచేస్తాం మనం. అతను ఆలోచించగా ఆలోచించగా ఒక చీమల బార అలా పెడుతోంది, చీమ వెనకాల చీమ, చీమ వెనకాల చీమ, చీమ వెనకాల చీమ పెడుతుంటే అతనికి ఒక ఆలోచన వచ్చి
ఈ సరిగ్గా ఈ మణి ఎక్కడైతే ఉందో అక్కడ ఈ మణికి ఇవతల కన్నానికి ఇవతల చీమ తినడానికి వీలైన పదార్థం ఒకటి పెట్టాడు. వరుసగా మణులు వరుసగా పేర్చేలాగా ఓ పదార్థం ఒకటి పెట్టాడు. అంటే ఆ వాసన దానికి తగిలింది. ఆ చీమకి నెమ్మదిగా దాని తోక్కో దాని శరీరానికో నెమ్మదిగా ఈ దారం కోసం అంటించాడు. ఆ చీమ అందులోంచి వెళ్ళి 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 అందులోంచి బయటకు వచ్చింది, మొత్తం దారం వచ్చేసింది. అలాంటి ఉపాయం చేసి అంతటి మేధావులు ఉన్నారు మన దగ్గర, కేవలం ప్రయోగం ద్వారా అలా జరిపించారు. వెనక ఎప్పుడో వరాహమిహిరుడు కాలంలో చెబుతారు ఈ కథని, పురాణాల్లో చాలా కొత్తగా చెబుతారు. అంటే సూక్ష్మబుద్ధిని కనుక ఉపయోగిస్తే మనం ఏదైనా చేయగలం. అలాగే మనకి జగత్తులో సాధ్యమవుతున్నప్పుడు అటువంటి ఉదాహరణలు, భగవంతుడు ఏంది ఈ లోకాలన్నీ ఉన్నాయంటే ఆశ్చర్యమేం లేదు. అందులో సూత్రే మణిగణాయ, అందుకే మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, అంటే నాకంటే అధికంగా అన్యంగా వేరుగా ఏదీ లేదు, మొత్తం అన్నీ నాలోనే ఉన్నాయి, 14 లోకాలు ఆయనలో ఉన్నాయంటారు. 14 లోకాలు ఆయనలో ఉన్నాయంటే మరి కృష్ణుడిగా అవతరించాడు కదా, ఆయన భూమి మీద నిలబడ్డాడు కదా, ఆయన లోపల 14 లోకాలు ఉంటే బయట ఉన్న భూమి ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకు అనుమానం వస్తుంది కదా, మరి కృష్ణ అవతారం ఎత్తాడు, రామావతారం ఎత్తాడు, భూమి మీదే అవతరించాడు. మరి భూమి మీద ఆయన ఉంటే, భూమి ఒక లోకం కదా, మిగిలిన 13 ఆయనలో ఉండి భూమి విడిగా ఉందా? లేదు, 14 ఆయనలోనే ఉన్నాయి అంటే మరి విడిగా భూమి ఎలా ఉంది? సరిగ్గా దానికి తత్వశాస్త్రం చెబుతున్న సమాధానం ఏమిటంటే, ఆ భూమి కూడా ఆయనలోనే ఉంది, ఇదంతా కలిపి ఒక్కటే, మనం విడిగా ఉన్నామని అనుకోవడంలో ఒక భ్రమ కొద్దీ మనకు అలా అనిపిస్తుంది. మనం నిశ్చలంగానే ఉన్నామా? ఇప్పుడు ఉన్నామా? పచ్చి అబద్ధం అమ్మ, నిశ్చలంగా ఉన్నామన్నాం. మనం ఉన్న భూమి ఏమో నిమిషానికి లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతుంటే మనం నిశ్చలంగా ఉండవేటి? మనం నిశ్చలంగా ఉన్నామని అనుకుంటున్నాం, ఇదో భ్రమ అంతే కదా. ఎందుకని మనకేం కదులుతున్నట్టు అనిపించట్లేదు, అందుకని మనం నిశ్చలంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ మనం ఉన్న భూమే తిరుగుతోంది కదా, పైగా సముద్రాలతో సహా తిరుగుతోంది కదా, సప్త సముద్రాలతో తిరుగులేదు, అందులో అనుమానం ఏం లేదు కదా. మామూలు వేగంతోనా? నిమిషానికి లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతోంది, కొన్ని లక్షల వేల మైళ్ళ వేగంతో. అంత వేగంతో భూమి తిరుగుతున్నా సరే మనం నిశ్చలంగా ఉన్నామని ఎలా అనుకుంటున్నాం? మనకేమీ తిరుగుతున్నట్టు అనిపించట్లేదు కాబట్టి. ఎందుకు అనిపించట్లేదు? మనం కూడా దాంతోపాటు తిరుగుతున్నాం కాబట్టి, మనం కూడా దాంతోపాటు తిరుగుతున్నాం కాబట్టి అనిపించట్లేదు. అది ఇలా తిరగకపోతే అనిపిస్తుంది కదా. అటువంటి భ్రమ కారణంగానే భగవంతుడి కంటే ఈ లోకం వేరుగా ఉందని, లోకం వేరు, దేవుడు వేరు, జీవుడు వేరు అంటూ రకరకాల సిద్ధాంతాలు పుట్టించారు. కానీ ఉన్నదంతా ఒక్కటే, దైవం అనే పదార్థమే ఉంది, ఆయనలోనే సూత్రాల దండలు దారంలో పూసలు పూసలు గుచ్చినట్టుగా ఈ లోకాలన్నీ గుచ్చినట్టుగా ఉన్నాయంటే మనం ఎక్కడ ఉన్నాం? శ్రీకృష్ణ పరమాత్మ మెడలో హారంలో ఉన్నాం, లేదు పాదమంజీరంలో మువ్వల్లా ఉన్నాం. కంగారు పడవలసిన అవసరం లేదు జీవితంలో, భగవంతుడు మన అన్ని విధాలా కాపాడతాడు, అది అర్థం. ఈ జగత్తంతా భగవంతునిలోనే నిండి ఉందని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. ఈనాటి ఈ కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలకు అర్థాలను అంతరార్థాలను సవివరంగా తెలియజేసిన గురువుగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు, ఇంత చక్కటి విషయాలను అర్థమయ్యే విధంగా మాకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు గురువుగారు. శీతోష్ణాలని, సుఖదుఖాలని, జయాపజయాలని, మానావమానాలని తేలిగ్గా తీసుకోవడము అంటే అసలు తీసుకోకుండానే ఉండడం. అవి వచ్చిపోయేటువంటి గాలిలాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం నిశ్చలంగా భగవద్ధ్యానంలో ఉండి నిమిత్తమాత్రంగా మన పనులు మనం చేస్తూ ఉంటే అదే భగవద్గీత, అదే బాలవికాసం. ఈనాటి భగవద్గీత బాలవికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.